రోజు రోజుకి జనాభా పెరుగుతోంది. జనాభాతో పాటు కాలుష్యం పెరుగుతోంది. కాలుష్యం ఎన్నో అనారోగ్యాలను కలగజేస్తుంది. నేడు వైద్య రంగం ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది. శతాబ్దాల కాలం నుంచి నివారించలేకపోయిన వ్యాధులకు నిపుణులు చికిత్సా విధానాలు కనుగొంటున్నారు. అందుకు అవసరమైన అనేక ఆధునిక పరికరాలు, శస్త్రచికిత్సా విధానాలు శస్త్రచికిత్సతో నిమిత్తం లేకుండా శరీరంలోకి చొచ్చుకుపోయి చికిత్స చేసే విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇలాంటి ఆధునిక వైద్యాన్ని అందించే రకరకాల ఆసుపత్రులు ఎన్నో వెలిసాయి. కంచే చేను వేసినట్టు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆసుపత్రులే అనారోగ్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అంతేకాకుండా ఆసుపత్రులు ఎన్నో వ్యాధులను కలగజేసే వ్యర్థాలను జనం మీదకు వదులుతున్నాయి. ప్రమాదకరమైన వ్యర్థాలను చెత్త కుప్పల్లో వేస్తున్నాయి. ఇవి మున్సిపాలిటీ వ్యర్థాలతో కలిసి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆసుపత్రులు రోగ చికిత్సాలయాలు కావాలి కానీ రోగాలను వ్యాప్తి చేసే కేంద్రాలు కావు. ఇక్కడికి వచ్చేవాళ్ళు తమ అనారోగ్యానికి చికిత్స కోసం వస్తారు కానీ కొత్త రోగాల్ని సంక్రమింపజేసుకోవడానికి కాదు. రోగులు వాడి పారేసిన వ్యర్థాలలో క్రిములు చాలా బలిష్టంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ కూడా తీవ్రంగా ఉంటుంది. అందుకని ఆసుపత్రి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఆసుపత్రుల్లోని వ్యర్థాలని రోడ్డు మీద చెత్త కుండీలలో వేసి చేతులు దులుపుకోవడం అంటే పలు రోగాల్ని రోడ్డు మీదకు దులిపినట్టే. అంతేకాదు, అడపాదడపా వచ్చి కొంతకాలమే ఉండిపోయే రోగులకు, వారి సందర్శకులకు ఈ ఆసుపత్రి చెత్త నుంచి ఎదురయ్యే ప్రమాదం కన్నా నిరంతరం ఆసుపత్రుల్లో ఉద్యోగం చేసుకునే సిబ్బందికే ఎక్కువ ప్రమాదం. డాక్టర్, రాధ ఇలా చేస్తుందనుకోలేదు. అవును, నాకు తెలిసినంత వరకు షీస్ ఎ వెరీ గుడ్ నర్స్. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది అనుకోలేదు. డాక్టర్, రాధకు ఎయిడ్స్ అట. ఈ విషయం మీకు తెలుసా? వాట్? రాధకు ఎయిడ్సా? ఎప్పుడు తెలిసింది? గుజరాత్ భూకంప బాధితుల కోసం మన హాస్పిటల్ స్టాఫ్ బ్లడ్ డొనేట్ చేశాం కదా, అప్పుడు రాధ కూడా బ్లడ్ ఇచ్చింది. రాధ బ్లడ్ గ్రూప్ లో హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయం తెలిసి రాధ ఆత్మహత్య చేసుకుంది. రాధకి ఎయిడ్స్ అంటే ఐ కాంట్ బిలీవ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయికి చెడు స్నేహాలు కూడా లేవు, పైగా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అదే టైంలో సూసైడ్ చేసుకుంది. డాక్టర్, రాధ ఈ మధ్య ఎయిడ్స్ పేషెంట్స్ వాటిలో పనిచేసింది. అక్కడ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకునేది. అలా తీసుకునే టైంలో బ్లడ్ శాంపిల్ ఉన్న సిరంజి మన రాధకు పొరపాటున గుచ్చుకుని ఉండవచ్చేమోనని మన హాస్పిటల్ స్టాఫ్ అంతా అనుకుంటున్నారు. అదే నిజమై ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఎయిడ్స్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయాల్సిన మనం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల బలైపోతూ ఉంటాం. ట్రీట్మెంట్ చేసే ముందు రోగ నిరోధక ఇంజెక్షన్ తీసుకుని చేతులకు గ్లౌజులు వేసుకోవాలన్న విషయమే మర్చిపోతాం. ఇలా జరగకూడదు. రాధన మరెవ్వరూ బలవకూడదు. హాస్పిటల్లోని వేస్టేజీ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. మనం చెత్త అనుకునే వస్తువులు సైతం తమ స్వార్థాలకు వాడుకుని సొమ్ము చేసుకుని రోగాలను బయట ఎందరికో సంక్రమించేలా చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఖాళీ మందు సీసాలు, సిరంజులు, సూదులు తీసుకుని కొందరు అమ్ముకుంటారు. వాటిని కొన్నవాళ్ళు నకిలీ మందులతో పాటు మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. వాటిని వాడిన వారికి డిసీజెస్ రాక తప్పదు. ఆసుపత్రి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల నిమోనియా, క్షయ, ఫ్లూ, కోరింత దగ్గు, ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులు ఆ వ్యర్థాలను తాకిన వారికి మళ్ళీ ఉపయోగించిన వారికి రావడం నిజం. ఈ చెత్తను వదిలించుకోవడం వారికే అందరికన్నా ముఖ్యం. ఈ చెత్త కుండీలలోని చెత్తని కొన్ని జంతువులు లేదా మనుషులు కదిలించడం జరుగుతుంది. అంటే ఈ జంతువులు లేక మనుషులు
రోగవాహకాలుగా మారుతున్నారు అన్నమాట మనం పారిశ్రామిక కాలుష్యం గురించి ఎక్కువగా మాట్లాడుతాం కానీ ఈ ఆసుపత్రి వ్యర్థాల ద్వారా ఎంత అనర్థం జరుగుతుందో ఆలోచించడం అంతే కాదు మున్సిపల్ వేస్ట్ తో పోల్చుకుంటే తాము పారబోసే వ్యర్థాలు తక్కువేనని నిర్వాహకులు ఇవి అత్యంత ప్రమాదకరమైనవి పలు సమస్యలకు మూల కారణాలుగా నిలుస్తున్నాయి ఆసుపత్రి వ్యర్థాలను ఎక్కడే పడితే అక్కడ పారేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నారు ప్రముఖ వైద్యులు నిమ్స్ సంచాలకులు డాక్టర్ కాకర్ల సుబ్బ